రాహుల్ ఫ్రమ్ న్యూ జెర్సీ ఉన్నారు. రాహుల్ గారు, హలో. నమస్తే నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. నమస్తే నమస్తే అండి. నమస్తే అండి. అదే కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్స్ అండి. డాక్టర్లుగా మీరు ఎంపీగా పోటీ చేస్తున్నారు అంటే నేను కూడా ఇక్కడ వైద్య వృత్తిలోనే ఉన్నాను. చెప్పండి. సో అంటే ఇట్ ఈస్ గుడ్ టు సీ అన్ ఆంకాలజిస్ట్ కమింగ్ ఇన్ టు ద ఎంపీ ఫ్రే. సో ఏంటంటే అండి, ఒక 3 థింగ్స్ చెప్పండి సార్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు రాజధాని అంటే డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటారు. మీరు చెప్పినట్టు డెవలప్మెంట్ ఈజ్ డెవలప్మెంట్ ఆఫ్ పీపుల్ అండి. పీపుల్ డెవలప్ అయితే స్టేట్ డెవలప్ అవుతుంది, కంట్రీ డెవలప్ అవుతుంది. అంతేగాని ఏదో బిల్డింగులు కట్టి, ఇప్పుడు హైదరాబాద్ ఉందండి, హైదరాబాద్ లో బస్తీలు అంటే పేదరికం బస్తీలు చాలా ఉన్నాయండి. ఆ బిల్డింగ్స్ అన్ని జస్ట్ ఇట్స్ ఫర్ షో. అట్లాంటివి పట్టుకొని యూ కెనాట్ బిల్డ్ ఏ క్యాపిటల్ సకింగ్ పీపుల్స్ బ్లడ్. అది బిల్డింగ్ అనేది ఏంటంటే అది ప్రజల ద్వారానే అవుతుంది. సో మీరు ఫస్ట్ పాయింట్ తీసుకొని ప్రజలకి చెప్పాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇందాక ఒక సోదరుడు అడిగాడు ఏంటంటే మీరు వైఎస్ఆర్సీపీలో ఎలా జాయిన్ అవుతారని. అంటే ఇట్ ఈస్ ఎ రెడిక్యులస్ థింగ్. అంటే మనిషి హక్కు ఉండదా అండి ఏ పార్టీలో జాయిన్ అయ్యేది అంటే? అది అంటే అలా క్వశ్చన్ ఎలా చేస్తారు అని ఇంకొక సోదరుడు ఒక టాడీ మీద అడిగాడండి. ఆ టాడీ మీద లిక్కర్ బ్యాన్ ఎలా చేస్తారండి? అంటే పీపుల్ లైక్ టు డ్రింక్, దెర్ ఆర్ పీపుల్ హూ లైక్ టు డ్రింక్. టోటల్ ప్రొహిబిషన్ ఈజ్ నాట్ పాసిబుల్. అంటే ఇంత డైవర్సిటీ ఉన్న స్టేట్ లో హౌ ఈస్ టోటల్ ప్రొహిబిషన్ పాసిబుల్ అండి? అంటే దే వాంట్ పీపుల్ టు కన్స్యూమ్ ఇల్లీగల్ టాడీ అండ్ డై. సో ఆల్ ద పాలసీస్ ఆర్ గుడ్. సో ఇవన్నీ మీరు ప్రజలకు తీసుకెళ్ళాలి. థర్డ్ థింగ్ ఏంటంటే అండి, ఈ ప్రచారంలో ఈ మధ్య మరీ ఈ తలకాయ లేని పవన్ కళ్యాణ్ ఉన్నాడండి. వీడు ఏమంటాడు, వైసీపీ గూండాలు అంటాడు. ఏంటండి అంటే అసలు లాంగ్వేజ్ మీద అలా అంటే వైసీపీలో ఉన్న వాళ్ళంతా గుండాలు ఎలా అవుతారు అంటే ఇట్ ఈస్ రెడిక్యులస్. సో ఈ 3 థింగ్స్ మీద ఒపీనియన్ కావాలండి మీది. I won't be a gunda, Dr. Rahul. I assure you, I will not be like that. I cannot be. So, I will be like before only, as a, like what I did before. I will continue the same thing. And as you rightly said, the development of the, it is the development of people. It is not the development of a building or a infrastructure, the something. The people develops, the family is developing. And once family is strong, village will improve. So people who has gone out of the village will they have contributed something to the village. I have contributed the free drinking schemes, and we have contributed the toilets, contributed building to the school which I read, and we have contributed to the college, all the things. So that is what we have thanksgiving. So that's what we have got lot of things. I got a free MBBS seat. So naturally, once I got a free MBBS seat, it is responsibility of mine to give to my college, medical college. So I gave that also. So unless we do from our side, so it is not possible on the part of the government, entire thing on the part of the government to do that. I thank you for this nice suggestion. Right. Sir,